హాయ్ అండి, అందరికీ నమస్తే. తులసి మొక్క నియమాల గురించి తెలుసుకుందాం. ముందుగా తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొనలను తెంపాలి. మంజురులను అంటే తులసి పువ్వులు కోసేటప్పుడు వాటితో పాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది. పవిత్ర దినములలో తులసి కోయరాదు, గోళ్లతో తుంచరాదు. సూర్యాస్తమయం తర్వాత తులసి కోయరాదు. మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి వేళలో కానీ తులసిని త్రుంచరాదు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి. పసుపు, కుంకుమ, అక్షతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదటిలో కాక తులసి కోట మొదటిలో వేయడం ఉత్తమం. ఇలా చేయడం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసి చెట్టు ఎక్కువ కాలం నిలవదు. స్త్రీలు ఎన్నడూ తులసి దళాలను కోయరాదు, పురుషుల చేతనే కోయించాలి. ఆ పురుషులు కూడా బహుళపక్షంలోని అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథులలో కానీ పౌర్ణమి నాడు ఉభయ పక్షాలలో ఏకాదశి, ద్వాదశి తిథులలో కానీ ఆది, మంగళ, శుక్రవారాలలో కానీ అస్సలు కోయకూడదు. ద్వాదశి నాడు తులసిని తాకకూడదు. తులసి దళాలను ఒడిలోకి కోయకూడదు. ఆకులోని కానీ ఏదైనా పళ్ళెంలోకి కానీ కోయాలి. తులసి దళాలను ఒట్టి నేల మీద ఉంచకూడదు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి అస్సలు తుంచరాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.